चिल्ड्रन मन पोति चलो पाठों आलरे मन वन टू क्वेश्चन कंप्लीट कदम इक थर्ड क्वेश्चन सारी चुदा थर्ड क्वेश्चन कोति केरिंतलु कोट्टिंदी कोति अनेदि केरिंतलु कोट्टिंदी पिल्लवाड़ अम्मा पुस्तकानि तीसुकोच्चिस्ते आ पुस्तकानि चूसी चिंपेसिंदि कदा चिंपेसि आनंदपड़ि केरिंतलु कोड़ुतू उंटुंदि काबट्टि कोति एंदुकु केरिंतलु कोट्टिंदी కోతి పుస్తకాన్ని ఎగాదిగా చూచి చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. కోతి పుస్తకాన్ని తాకి దీర్ఘంది కా నీ కింద నా వత్తు పుస్తకాన్ని ఎగాదిగా కాకి దీర్ఘం కా ఎగా దిగా కాకి దీర్ఘం ఎగాదిగా చూచి చింపివేసి వే చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. కోతి ఎందుకు కేరింతలు కొట్టింది? కోతి పుస్తకాన్ని ఎగాదిగా చూసి చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. ఎందువల్ల? చాలా ఆనందపడిపోయి ఆనందంతో కేరింతలు కొట్టింది. కోతి పుస్తకాన్ని ఎగాదిగా చూసి చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. కోతి ఎందుకు కేరింతలు కొట్టింది? కోతి పుస్తకాన్ని ఎగాదిగా చూసి చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. కోతి ఎందుకు కేరింతలు కొట్టింది? కోతి పుస్తకాన్ని ఎగాదిగా చూసి చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పిల్లవాడు నాకెంత రావద్దు? పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? ఏది చూసి అడిగాడు పిల్లవాడు? ఆ పుస్తకాన్ని కోతి చింపేసింది కదా, అది చూసి పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. కోతి అన్ని పనులు చేసింది కదా, మనుషులు చేసే పనులన్నీ కూడా చేసింది కదా. పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదువుకు రాలేదని అడిగాడు. కోతి ఎందుకు కేరింతలు కొట్టింది? కోతి పుస్తకాన్ని ఎగాదిగా చూసి చింపివేసి కిచకిచమంటూ ఎగురుతూ కేరింతలు కొట్టింది. పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. పిల్లవాడు తల్లిని ఏమని అడిగాడు? పిల్లవాడు తల్లిని ఇన్ని పనులు చేసిన కోతికి చదివేందుకు రాలేదని అడిగాడు. ఇవి మీ నోట్బుక్స్లోని నీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫింగర్ గ్యాప్ ఇస్తూ నీట్గా నోట్ చేసుకున్నామా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఒకసారి తల్లి కొడుకుకు ఏమని జవాబు చెప్పింది? కొడుకు ఏమడిగాడు? ఇన్ని పనులు చేసిన కోతి చదివేందుకు చదువుకోలేదమ్మా అని చెప్పి అడిగాడు కదా. అప్పుడు తల్లి కొడుకుకి ఏం సమాధానం చెప్పింది? తల్లి కొడుకుతో, చదువు అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం, అది ఉంటే కోతి కూడా మనిషిలాగా గొప్పది అవుతుంది అని చెప్పింది. తల్లి కొడుకుతో, చదువు అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం, అది ఉంటే కోతి కూడా మనిషిలాగా గొప్పది అవుతుంది అని చెప్పింది. తల్లి కొడుకుతో, చదువు అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం, అది ఉంటే కోతి కూడా మనిషిలాగా గొప్పది అవుతుంది అని చెప్పింది. తల్లి కొడుకుతో, చదువు అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం, అది ఉంటే కోతి కూడా మనిషిలాగా గొప్పది అవుతుంది అని చెప్పింది. తల్లి కొడుకుకు ఏమని జవాబు చెప్పింది?
తల్లి కొడుకుతో చదువు అనేది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. అది ఉంటే కోతి కూడా మనిషిలాగా గొప్పది అవుతుంది అని చెప్పింది. కొడుకు ఎందుకు తలదించుకున్నాడు? చదువుకిదో తెలుసుకున్నాడు, చదువును నిర్లక్ష్యం చేసినందుకు తలదించుకున్నాడు. చదువు విలువ తెలుసుకున్నాడు, చదువును నిర్లక్ష్యం చేసినందుకు తలదించుకున్నాడు. కొడుకు ఎందుకు తలదించుకున్నాడు? చదువు విలువ తెలుసుకున్నాడు, చదువును నిర్లక్ష్యం చేసినందుకు తలదించుకున్నాడు. తల్లి కొడుకుకి ఏమని జవాబు చెప్పింది? తల్లి కొడుకుతో చదువు అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం. అది ఉంటే కోతి కూడా మనిషిలాగా గొప్పది అవుతుంది అని చెప్పింది. కొడుకు ఎందుకు తలదించుకున్నాడు? చదువు మీద తెలుసుకున్నాడు, చదువును నిర్లక్ష్యం చేసినందుకు తలదించుకున్నాడు. మీ నోట్బుక్స్లోని న్యూ హ్యాండ్ రైటింగ్తో నోట్ చేసుకోండి అమ్మా. ఓకేమా, ఇప్పుడు మనం వ్యాకరణం చూద్దాం. ఒకసారి ఒక వాక్యం అంటే ఏం చెప్పాను? ఒక వాక్యంలోని మూడు పదాలు ఉంటాయని చెప్పాను మీకు. కర్త, కర్మ, క్రియ అనేవి ఉంటాయని చెప్పాను. ఏముంటాయి మనకి? కర్త, కర్మ, క్రియ. ఎవరైతే ఒక పని చేశారో ఆ పని చేసేవాడిని ఏమని చెప్తానని చెప్పాను? కర్త అని చెప్పాలి. దీనే కర్తృ పదం అంటామని కూడా చెప్పాను మీకు. అంటే ఒక పనిని ఎవరైతే చేస్తారో ఆ పనిని చేసేవాడిని కర్త అంటాం. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక వాక్యం పూర్తవ్వాలంటే మనకి ఖచ్చితంగా కర్త, కర్మ, క్రియ అనే మూడు పదాలు కూడా కంపల్సరీగా ఉండాలి. కర్త, కర్మ, క్రియ ఈ మూడు ఉంటేనే ఒక వాక్యం అనేది మనకి పరిపూర్ణం అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాను చూడండి మీకు, రాముడు రావణుని సంహరించాడు. ఇక్కడ ఏం చెప్పాలి మీకు? మనం చెప్పినప్పుడు కూడా కర్త అంటే ఎవరు? చేసేవాడు. కర్త అంటే చేసేవాడుని కర్త అంటాము. చేసేవాడు. కర్మ అంటే అనుభవించేవాడు. క్రియ అంటే పని. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటమ్మా? కర్త. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. క్రియ అంటే పని, కర్త అంటే చేసేవాడు. ఏదైనా ఒక పని చేస్తున్నాం కదా, ఆ పని చేసేవాడిని మనం కర్త అంటాం. కర్మ అంటే ఆ పనిని అనుభవించేవాడిని మనం కర్మ అంటాం. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాడు, ఆ పనిని అనుభవించేవాడిని మనం కర్మ అంటాం. క్రియ అనేటప్పటికీ పని, ఆ పని ఏదైతే ఉందో ఆ చేసిన పనిని మనం ఏమంటామంటే క్రియ అంటాం. ఇక్కడ చూసినప్పటికీ రాముడు రావణుని సంహరించాడు అని చెప్పాను. ఇక్కడ ఎవరు? రాముడు అనేవాడు దేంట్లోకి వస్తాడు? కర్తలోకి వస్తాడు. రాముడు ఎవరు? కర్త. రావణుడు ఎవరు? కర్మ. సంహరించాడు అంటే ఏం చేశాడు? సంహరించడం అంటే చంపేశాడు. చంపేశాడు అంటే ఒక పని చేశాడు కదా. రాముడు ఏం చేశాడు? పని చేశాడు, చంపేశాడు. ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. కాబట్టి రాముడు పని చేసిన వాడు ఎవరు? కర్త రాముడు. నెక్స్ట్ అనుభవించిన వాడు ఎవరు? కర్మ ఎవరు అనుభవించారు? రావణుడు. చేసిన పని ఏంటి? సంహరించడం. క్రియ అనేది సంహరించడం అనేది వస్తుంది మనకి. సో కర్త అంటే పని చేసిన వాడిని కర్త అంటారు, ఆ పనిని అనుభవించిన వాడిని కర్మ అంటారు. పని ఏదైతే ఉందో ఆ పనిని మనం ఏమంటాం? క్రియ అంటాం. కర్త, కర్మ, క్రియ ఈ మూడు ఉంటేనే మనకి ఒక వాక్యం అనేది పరిపూర్ణం అవుతుంది. ఇక్కడ రాముడు రావణుని సంహరించాడు అంటే ఇక్కడ రాముడు ఎవరు? కర్త. రావణుడు ఎవరు? కర్మ. ఆ పనిని అనుభవించాడు రావణుడు. నెక్స్ట్ సంహరించాడు అంటే పని. ఏ పని చేశాడు రాముడు? సంహరించాడు. ఎవరిని సంహరించాడు? రావణుని సంహరించాడు. కాబట్టి రాముడు కర్త, రావణుడు కర్మ. నెక్స్ట్ సంహరించడం అనేది క్రియ.
కాబట్టి ఇప్పుడు మనం క్రియ కోసం తెలుసుకుందాం క్రియ అంటే ఏంటి క్రియ అంటే ఏంటో చెప్పాలి ఇప్పుడే పనిని తెలిపేది క్రియ అంటే పనిని తెలిపేది క్రియ అంటే పనిని తెలిపేది పనిని అంటే ఏంటి ఏ పనులు ఉంటాయి పరిగెత్తడం రాయడం చదవడం నించోడం కూర్చోడం ఇవన్నీ కూడా మనకి పనిలోకి వస్తాయి ఏంటమ్మా పనులు అనేది ఏంటి చదవడం రాయడం పరిగెత్తడం ఇలా మనం ఏ పనులు చేస్తామో పనులన్నీ కూడా దేంట్లోకి వస్తాయి క్రియలోకే వస్తాయి మనకి ఏంటవి చదవడం కానీ రాయడం కానీ పరిగెత్తడం కానీ నించోడం కానీ వెళ్ళడం కానీ రావడం కానీ ఇవన్నీ కూడా మనం ఏ పనులు చేస్తామో ఆ పనులన్నీ కూడా దేంట్లోకి వస్తాయి క్రియలోకి వస్తాయి అంటే మనం ఏదైనా పని చేస్తామంటే దాన్ని ఏమని చెప్పాలి మనం క్రియ అంటాం ఈ క్రియలు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు క్రియలు అనేవి రెండు రకాలు అసమాపక క్రియ రెండు సమాపక క్రియ క్రియలు అనేవి ఎన్ని రకాలమ్మా రెండు రకాలు ఒకటి అసమాపక క్రియ రెండు సమాపక క్రియ వీటి గురించి మనం ఇంకా డీప్ గా నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు తెలుసుకుందాం కానీ ఒకసారి మీకు ఏంటి అనేది చెప్పేస్తాను నేను అసమాపక క్రియ అంటే ఏంటి ఒక పనిని పూర్తి చేయని దానిని అసమాపక క్రియ అంటాం ఆ పని పూర్తి కాలేదు అంటే ఏం చేస్తారు రాస్తూ చదువుతూ రాస్తూ చదువుతూ పరిగెత్తుతూ వెళ్తున్నారు చేస్తున్నారు అని చెప్తూ ఉంటాం కదా అది పూర్తి అవ్వదు మనకి పూర్తి కాని పని ఏమంటామంటే అసమాపక క్రియ అంటాం సమాపక క్రియ అంటే ఆ పని అనేది పూర్తి అయిపోయింది ఇందాక చెప్పాను కదా మీకు రాముడు రావణుని సంహరించాడు అంటే సంహరించాడు చేసేసాడు చదివేశాడు లేకపోతే రాసేశారు రాశాడు చదివాడు వెళ్ళాడు ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఏమంటున్నది సమాపక క్రియ అంటే మొత్తం పనిని పూర్తి చేసేదాన్ని సమాపక క్రియ అంటాం పనిని పూర్తి చేయని దాన్ని ఇంకా అసమాపక క్రియ అంటాం రాశాడు చదివాడు ఇక్కడ ఏం చెప్పాం మనం రాస్తూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు మనకి ఇంకా పూర్తి అవ్వలేదు ఇది రాస్తూ ఉన్నాడు చదువుతూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చినప్పుడు సమాపక క్రియ దగ్గరికి వచ్చినప్పుడు ఏముంది రాశాడు చదివేశాడు రెండు అయిపోయింది రెండు పనులు కూడా పూర్తి అయిపోయినాడు పూర్తి అయితే సమాపక క్రియ ఇంకా పూర్తి కాకుండా ఉన్న పనిని ఏమంటామంటే అసమాపక క్రియ క్రియ అంటే పనిని తెలిపేదాన్ని క్రియ అంటాం ఈ క్రియలు ఎన్ని రకాలు రెండు రకాలు అవేంటి అసమాపక క్రియ సమాపక క్రియ మొదటిది అసమాపక క్రియ రెండోది సమాపక క్రియ అసమాపక క్రియ అంటే ఏంటి పని పూర్తి కాని దానిని అసమాపక క్రియ అంటాం పని పూర్తి అయితే దాన్ని సమాపక క్రియ అని అంటాం ఇది మీ నోట్బుక్స్లోనే నీట్గా నోట్ చేసుకున్నాం